ప్రేమించి ఊరికే దించెను నిన్ను నన్ను యేసు ప్రేమించి ఊరికే దించెను నా పాప భారము తీసివేసెను నాకు జీవితం మార్చివేసెను నా పాప భారము తీసివేసెను నాకు జీవితం మార్చివేసెను నిజ జీవము సత్యమార్గము యేసులోనే అనుభవించెను నిన్ను నన్ను యేసు ప్రేమించి ఊరికే దించెను నిన్ను నన్ను యేసు ప్రేమించి ఊరికే దించెను పాపములో నేనుండగా శాపములే వారించగా నా కొరకే మరణించెను యేసు పాపములో నేనుండగా శాపములే భరించగా నా కొరకే మరణించెను యేసు విలువైన రక్తము చిందించెను నా దుఃఖ జీవితం తీసివేసెను విలువైన రక్తము చిందించెను నా దుఃఖ జీవితం తీసివేసెను నిజ జీవము సత్య మార్గము యేసులోనే అనుభవించెను నిన్ను నన్ను యేసు ప్రేమించి ఊరికే దించెను నిన్ను నన్ను యేసు ప్రేమించి ఊరికే దించెను. మనందరూ నిలువబడి ఆరాధనకు ప్రారంభములో స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన ప్రారంభించుకుందాం. ఆశ్రయమును దుర్గమునయున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నిందను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమున సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రార్థిస్తాం. పరమందు ఆశ్రయుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవాని పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నందుకు స్తోత్రాలు. మొదటి వాడవు కరపటి వాడవైనందుకు వందనాలు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అయినందుకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించు వాడని బిరుదు కలిగినందుకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయ్యుండి ఇస్రాయేలుల స్థుతుల మీద ఆశ్రయుడైనటువంటి సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ బట్టి, రక్షణ బట్టి నీ పాదములు స్తోత్రాలు. నేటి వరకు మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచారు, ఆరోగ్యవంతులుగా ఉంచారు, ఆయుష్ను పొడిగించారు. మాపై నీకు కలిగిన జాలి ప్రేమ కనికిరాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
ఈ సమయములో సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్న సేవకులు దైవజనులు సువార్తికులు బోధకులాండ్రు నాయన కాపరుల కొరకు ప్రార్థిస్తున్న సంఘాల కొరకు ప్రార్థిస్తున్న మీ అభిషేకం వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్న ప్రపంచ యావత్తు కొరకు ప్రార్థిస్తున్నానయ్యా ఇదిగో జూలై చివరి ఆఖరి ఆదివారం నాయన నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని చెప్పావు నీ చేతుల కష్టాజితాన్ని నీవు అనుభవిస్తావు వాటిని నేను దీవిస్తాను ఆశీర్వదిస్తానని మిరిచిన లేఖనాన్ని మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నా భయంకరమైన దినాల్లో ఉన్నా అయ్యా మీ సన్నిధి మీ కాపుదల మీ భద్రత ఉంచమని ఇప్పటికైనా మారు మనస్సు పొంది ఇప్పటికైనా నీ వైపు తిరిగి తప్పులు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది సంపూర్ణమైన ఆరోగ్యం పొందినట్లు దేశమును దేశ నాయకులను రాష్ట్రమును రాష్ట్ర నాయకులను మా పట్టణమును ఉన్నతాధికారులను దీవించమని సంఘమును సంఘ నాయకత్వాన్ని అన్ని కుటుంబాలని లైవ్ ద్వారా దేవుని సందేశం వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి దేశాన్ని ప్రతి ప్రాంతాన్ని మీరు దీవించమని ఆరాధన అంతా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిగించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మనందరము అలాగున నిలబడి ఉండి పరిశుద్ధ గ్రంథము నుంచి దావీదు కీర్తన 78వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా 30 వచనాలు చదువుకున్నా. దావీదు కీర్తన 78వ కీర్తన మొదటి నుండి 30 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. 78వ దావీదు కీర్తన. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రః క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక యుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడుకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలు చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనుచు
వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేశెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఇంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్షము ద్వారములను తెరచెను. ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరుడు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసర చేసెను, తలమల బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కుమ్మరించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. 30వ వచనం అందులో కలిసి చదువుకున్నా. వారి ఆశ తీరకు మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదకు దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలు యవనస్తులను కూల్చెను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు లేఖనమును మన వెనుకలో దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనందరం కలిసి 226వ కీర్తన రండి ఉత్సాహించి పాడు అనే పాట మనం పాడుకుందాం. Shine a door to my love.
కొను దగు స్తుతి మహిమలు కలుగక ఆదిని నీపుడు నిలపుడు నైనట్లు యుగములను నన్ను సాధించి పాడుదము ఈ సమయంలో ఆరాధన నిమిత్తమై ఏర్పరచబడిన దేవుని పరిశుద్ధ లేఖన భాగం మనము ధ్యానిస్తున్న గ్రంథం యెహోషువ గ్రంథం ప్రియులారా 14వ అధ్యాయములోని 7వ వచనము నుండి ఆ చివరి వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7 నుండి 17 వచనాలు కుమారి వరలక్ష్మి వైఎఫ్సి ట్రెజరర్ గారు దేవుని లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. ఈ దినము వాక్యోపదేశము గాను ఏర్పరచబడిన దైవవాక్య పఠనము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 15. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియాల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లవాడను. ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున యెహోవా ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లవాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చిచూ పోవచ్చునుటకు కానీ నాకప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందును. యిఫ్నే కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించినవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యిఫ్నేయాను కెనీజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు తిరియతబ్బ, అరబ్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. దేవుడు తిన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. ఈ సమయంలో నా ఆడిటర్ గారు శ్రీ ఆర్ డానియల్ భాస్కర్ గారు ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థనలు నడిపిస్తారు. దేశము కొరకు, ప్రజల కొరకు, కుటుంబాల కొరకు, ప్రస్తుత పరిస్థితుల కొరకు, పట్టణము కొరకు, అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు, ప్రియులు పోగొట్టుకున్న కుటుంబాలకి, మరి ముఖ్యంగా సంఘమంతటికి, నాయకత్వానికి ఈ దిన సందేశానికి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. శ్రీ ఆర్ డానియల్ భాస్కర్ గారు మన ఆడిటర్ గారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల ప్రభా, నాయన మీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభా, నాయన గడిచిన నాయన ప్రభా 7 నెలలు ప్రభా నాయన మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ప్రభా నాయన తండ్రి, ప్రపంచంలో నాయన ప్రభా ఇంత భయంకరమైన వైరస్ ఉన్నప్పటికీ ప్రభా నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నాయన తండ్రి మీకే వందనాలు ప్రభా. నైనా మీరు దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు ప్రభా. నేను తండ్రి అనుదినం ప్రభా నాయన మీ కృపను చూపిస్తూ నాయన ప్రభా నాయన మేము బలహీనులు అయినప్పటికీ ప్రభా నాయన తండ్రి
ప్రభా మీరు మమ్మల్ని బలపరుస్తూ నాయన తండ్రి ఈ విధంగా నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నాయన మీకే వందనాలు ప్రభా ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి స్థలాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రభా నాయన మీకే వందనాలు ప్రభా నాయన మీరు దయగలిగిన దేవుడు ప్రభా నాయన తండ్రి మరి ముఖ్యంగా ప్రభా నాయన తండ్రి మా యొక్క సంఘాన్ని ప్రభా ఈ విధంగా కాచి కాపాడుతూ ప్రభా నాయన తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నాయన తండ్రి ప్రభా అనేక ప్రజలకు ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన మీ యొక్క వాక్యాన్ని ప్రభా నాయన తండ్రి ఈ యొక్క సంఘ ఆరాధన ద్వారా నాయన వెళ్ళటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నాయన మీకే వందనాలు ప్రభా నాయన మీకే వందనాలు నాయన మీరు దయగలిగిన దేవుడు నాయన సహాయం చేయండి ప్రభా నాయన మరి ముఖ్యంగా ప్రభా నాయన తండ్రి మా యొక్క సంఘస్థులందరినీ అయినా జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు ఏ బలహీనతలో ఉన్నప్పటికీ ప్రభా నాయన తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా నాయన కనికరించమని అడుగుతున్నాం ప్రభా నాయన మరి ముఖ్యంగా ప్రభా నాయన అందరూ కూడా నాయన నాయన ఈ యొక్క నాయన ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న నాయన తండ్రి ఈ వైరస్ను బట్టి ప్రభా నాయన ఆరోగ్యాల విషయంలో నాయన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ఎంతో భయంగా ఉన్నప్పటికీ ప్రభా నాయన తండ్రి నాయన మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా నాయన తండ్రి ప్రభా ఈ యొక్క నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ సమస్తాన్ని బ్రతుకుతాయని నాయన మీ యొక్క వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా నాయన తండ్రి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఇంటిలో కూడా నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి మీ యొక్క జీవాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా నాయన మీరు దయగలిగిన దేవుడు నాయన సహాయం చేయండి ప్రభా నాయన కనికరించండి కనికరించండి ప్రభా నీవు తప్ప నాయన మాకు వేరే దేవుడు ఎవరున్నారు ప్రభా నీ దగ్గర తప్పించి మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం ప్రభా నాయన తండ్రి వైద్యులకు నాయన తండ్రి నాయన జ్ఞానాన్ని ఇస్తున్న దేవుడు నాయన తండ్రి మీకే వందనాలు ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ఈ యొక్క వైరస్నైనా తగ్గటానికి నాయన ప్రభా నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు ప్రభా నాయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా అయినా ప్రభా నాయన తండ్రి నీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా నాయన తండ్రి నీ వాక్యం నన్ను బ్రతికిస్తుందని దావీదు చెప్పాడు ప్రభా నా యొక్క బాధలో ఇది నాకు నెమ్మది కలుగు చేస్తుందని నాయన నీ వాక్యం చెప్తున్నది ప్రభా నాయన తండ్రి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా నాయన తండ్రి మమ్మల్ని బ్రతికించండి ప్రభా అంతకంటే నాయన తండ్రి ఇంక మేమేం చేయలేం ప్రభా నాయన తండ్రి నాయన ఇదిగో ప్రభా నాయన నాయన ప్రభా నాయన మీ ఎదురు నాయన మా చేతులు ఎత్తి నాయన మమ్మల్ని మేము సరెండర్ చేసుకుంటున్నాం ప్రభా నాయన సహాయం చేయండి ప్రభా నాయన మరి ముఖ్యంగా ప్రభా నాయన తండ్రి ఇదను నాయన తండ్రి మీ నాయన మీ యొక్క మాటలు వినిపించబోయే నాయన మీ సేవకుని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి నాయన తండ్రి నాయన మీకే వందనాలు ప్రభా నాయన ఏ విధంగా వాక్యం ద్వారా బలపరచాలో నాయన ఆ యొక్క వాక్యంతో తన నీ యొక్క సేవకుని నింపమని అడుగుతున్నాం ప్రభా నాయన సహాయం చేయండి ప్రభా అదేవిధంగా నాయన ప్రైజన్ వర్షిప్లో నాయన తండ్రి నాయన లీడ్ చేస్తున్న బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి నాయన ఊరంతా నాయన తండ్రి భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభా మీ యొక్క సేవ నిమిత్తం నాయన ప్రభా తగించి ప్రభా నాయన మీ యొక్క ఆలయానికి వచ్చి నాయన తండ్రి నాయన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నాయన తండ్రి ఈ విధంగా నాయన తండ్రి మీ యొక్క కార్యక్రమం చేయడానికి వస్తున్న బిడ్డలను అందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి అంతేకాదు ప్రభా నాయన తండ్రి నాయన ఈ యొక్క ప్రోగ్రామ్కి నాయన సహకరిస్తున్న ప్రతి బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన సౌండ్ సిస్టమ్ చేస్తున్న నాయన తండ్రి నాయన శాంతి కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా నాయన వీడియోగ్రాఫ్ చేస్తున్న నాయనని బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకోండి మా యొక్క సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన సహాయం చేయండి ప్రభా నాయన ఈ యొక్క వాక్యం నాయన తండ్రి వెళ్తున్న ప్రతి ఇంట్లో కూడా ప్రభా నాయన ఎటువంటి నాయన తండ్రి ప్రభా నాయన వైరస్ లేకుండా నాయన నాయన ఎటువంటి మరణ భయం లేకుండా ప్రభా నాయన తండ్రి మీ అందరూ నాయన సజీవ లెక్కలో ఉండి ప్రభా నాయన మీ అందరూ తిరిగి నాయన ప్రభా నాయన తండ్రి మీ యొక్క ఆలయంలో చేరి నాయన మేము స్తుతించుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా అదేవిధంగా నాయన తండ్రి మరి ముఖ్యంగా ప్రభా నాయన మా సంఘంలో ఉన్న వృద్ధులని నాయన జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభా నాయన తండ్రి చిన్నబిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది అయితే బలహీనతలో ఉన్నారో నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి బలం దయచేయండి ప్రభా నాయన తండ్రి
ఈ సమయంలో నాయన క్రైస్తవులైన మేము నాయన అనేక మందికి సాక్షులుగా ఉండాలి ప్రభువా నాయన తండ్రి ఇదిగో ప్రభువా నాయన ఆ రోజు ఇశ్రాయేలులకు నాయన మీరు చేసిన కార్యాన్ని బట్టి ప్రభువా నాయన నాయన ఈ దినం వరకు ప్రభువా నాయన తండ్రి ఆ యొక్క కార్యం నాయన తండ్రి ఒక సాక్ష్యంగా నిలిచిపోయింది ప్రభువా నాయన అదే విధంగా నాయన తండ్రి ఈ 2020లో జరుగుతున్న నాయన ఈ యొక్క వైరస్ లో కూడా ప్రభువా నాయన క్రైస్తవులందరూ నాయన మీ కొరకు నాయన సాక్షులుగా ఉండటానికి నాయన తండ్రి నాయనా తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా నాయనా మీరు దయగలిగిన దేవుడు నాయనా సహాయం చేయండి ప్రభువా నాయనా కనికరించమని అడుగుతున్నాం ప్రభువా నాయనా నాయనా మా యొక్క సంఘంలో ఉన్న నాయనా తండ్రి సండే స్కూల్ యూత్ నాయనా సూర్యలు సమాజాలు నాయనా తండ్రి అంతా నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభువా నాయనా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభువా నాయనా తండ్రి నాయనా తిరిగి ఆలయంలోకి వచ్చి నాయనా తండ్రి నాయనా మీ యొక్క సేవ చేయాలని నాయనా ఎంతో ఆశతో ఉన్నారు కానీ ప్రభువా నాయనా తండ్రి ప్రభువా పరిస్థితులను బట్టి నాయన తండ్రి అనుకూలంగా లేవు ప్రభా అయినా సరే తండ్రి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ప్రభా మామూలు మేము నాయన తండ్రి మా గృహాల్లో మేము సిద్ధపడి ఉండటం కోసమనే ప్రభా నాయన తండ్రి ఈ యొక్క పరిస్థితులు వచ్చాయని మేము అనుకుంటున్నాం ప్రభా నాయన తండ్రి నాయన ఎక్కువ సమయం నాయన తండ్రి ప్రార్థనలో గడిపి నాయన తండ్రి మా గురించే కాకుండా నాయన ఈ దేశం యొక్క పరిస్థితులన్నింటిని బట్టి ప్రభా నాయన ప్రార్థన చేయడానికి మీరు ఇస్తున్న గొప్ప సమయాన్ని బట్టి నాయన తండ్రి మీకే వందనాలు నాయన తండ్రి ఆర్థిక పరిస్థితులను నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఇంట్లోంచి పైకి వెళ్తే కానీ ప్రభా నాయన నాయన తండ్రి నాయన ఇల్లు గడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభా నాయన తండ్రి అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి నాయనా తండ్రి ఆ సమయంలోనైనా వేద వివరాలను నాయన తండ్రి మీరు ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నారో ప్రభా నాయన తండ్రి మా యొక్క సంఘర్షలందరినైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి మీ కృపగల హస్తం తోడుగా ఉంచండి ఈ కార్యక్రమం అంతట్లో నాయన మీరు తోడుగా ఉండి నాయన ఈ యొక్క దినం నాయన తండ్రి ఈ యొక్క ఆరాధన నాయన తండ్రి ఈ అంతా కూడా నాయన తండ్రి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని క్రీస్తును అని ప్రార్థన అతివినంతో వేడుకుంటున్నాం తండ్రి. మనందరము కలిసి 413వ కీర్తన నీవు తోడయ్యున్న చాలు అనే పాట పాడుచు దేవుని మనము మహిమపరచుదుము. Thank you.
మన కొయిర్ వారు దైవ సందేశానికి ముందుగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తారు. ప్రైజ్ అండ్ వర్షిప్ అనంతరం దేవుని సందేశాన్ని మనం విందాం. సమయంలో మన కొయిర్ వారు ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తారు. ఆదివారం సమయంలో మరొకసారి సంఘంగా చేరువచ్చినటువంటి అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మీరు కూడా మాతో కలిసి మరి దినాన దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవుని నామాన్ని మహింపరచడానికి వచ్చినటువంటి విధానం బట్టి మీ అందరికి కూడా మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి ఆదివారం కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు మీరు కూడా మాతో వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ అనేకమైనటువంటి రీతిలో ఆయన నామాన్ని మరి కొనియాడడానికి కీర్తించడానికి గణపరచడానికి హెచ్చరించడానికి ప్రభు మనకి ఈ విధంగా చూపినటువంటి కృపను బట్టి ఆయన నామానికి మనందరం కూడా ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. అవును ప్రియమైనటువంటి వారలారా, అనేకమైనటువంటి కష్టగుండాలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, అనేకమైనటువంటి బహుభయంకరమైనటువంటి లోయలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, ఈ లోకంలో మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి మనం ఏమి కూడా తీసుకుపోలేం, కానీ మరి నిలువరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణం గురించి మనందరం కూడా ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో మనం నిత్యం కూడా కనిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. అవును ఈ లోకంలో ఉన్నదంటూ మనకి ఏమీ కూడా లేదు, ఎందుకంటే మరి భక్తుడు రాస్తూ పాట ఈ విధంగా చెప్తున్నాడు, నాదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదయ్యా, ఒకవేళ ఏమన్నా ఉన్నదంటే అది కూడా కేవలం నువ్వు ఇచ్చిందే ప్రభువా అని చెప్పి పాడుతున్నాడు. మరి ఈ లోకంలో చూసుకుందాం, మనకున్నటువంటి సామర్థ్యం, మనకున్నటువంటి మరి సౌకర్యాలు, మనకున్నటువంటి సౌభాగ్యాలు, మనకున్నటువంటి సంతోషం ప్రతీదీ కూడా కేవలం యేసు మూలంగానే మనకు కలిగింది, కానీ ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం, మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుదు వారి యొక్క పరిస్థితులు అన్నీ కూడా గమనించినట్లయితే వారు కూడా అనేకమైనటువంటి సార్లు ఎన్నో కష్టాలు గుండా ప్రయాణం చేశారు, ఎంతో శ్రమను అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వారు కూడా ఎదుర్కొన్నప్పుడు వారంతా కూడా ఒకటే భారం వేసి జీవించారు. వారి భారం ఏంటో తెలుసా, వారి భారం అంతా కూడా యేసయ్య దేవుని పైనే వారు అంతా కూడా భారాన్ని వేశారు. అందుకనే వారు అంటారు కదా, నిలువురమైనటువంటి పట్టణం మాకు ఒకటి ఉంది, దాని గురించి మేము వేగిరు పడుతూ ఆ యొక్క నిలువురమైనటువంటి పట్టణానికి చేరాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క పరుగులో మేము పరిగెడతాం అంటారు. అదేవిధంగా అపొస్తలైనటువంటి పౌలు కూడా అదే మాట చెప్తూ అంటాడు, ఆయన మరి అవును నా యొక్క పరుగు గురి యొద్దకే నేను పరిగెడతాను అంటాడు. అవును మనం పరిగెట్టేటువంటి ప్రతి ఒక్క పరుగు కూడా ఈ యొక్క ఉదయకాల సమయాన ఏ విధంగా ఉండాలంటే కేవలం గురి యొద్దకు మాత్రమే పరిగెట్టాలి. యేసయ్య మనకి ఏదైతే మార్గాన్ని చూపించి వెళ్ళాడో ఆ మార్గంలో మనం ప్రయాణం చేసినట్లయితే ఆయన మనతో ఉండి నడిపిస్తానంటాడు. ఆయన మన ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఆయన మనకి బలమైనటువంటి దేవుడు, ఆయన మనకి ప్రతిఫలాన్ని దయచేసేటువంటి దేవుడు, ఆయన మనకి జీవ జలాల్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన ఆయన యొక్క పరిశుద్ధ మందిరంలో మనకి నివాసాన్ని దయచేసేటువంటి దేవుడు ఆయన. ఈ యొక్క ఉదయకాల సమయాన ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క పరిస్థితులన్నీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎంతో భయంకరంగా ఉండొచ్చు, కానీ మరి దేవుడు అంటాడు కదా, ఇదిగో నేను సదాకాలం కూడా మీతో ఉంటానంటాడు. ఆయన ఆయన మన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఆయన
ఆయన ఎన్నడూ కూడా ఆయన ఎడబాసేటువంటి దేవుడు కాదు. ఆయన నిత్యము కూడా మనతో ఉండి నడిపించేటువంటి దేవుడు ఆయన. అవును, మనకున్నటువంటి ఆనందం, మనకున్నటువంటి సంతోషం, మనకున్నటువంటి సమస్తం కూడా కేవలం ఏస్తునివై ఉండాలి. అంతే, అందుకనే ఈ యొక్క ఉదయకాల సమయాన మేము కూడా ఈ విధంగా సంఘంలో చేరి దేవుని నామాన్ని మయంపరుస్తూ ఉంటుండగా ప్రియమైనటువంటి వాళ్ళారా, మాతో కూడా మీరు కూడా కలిసి పాడండి. దేవుని నామాన్ని కీర్తిద్దాం, దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. నాకంటూ ఏది కూడా ఈ లోకంలో లేదయ్యా. పాడుకుందాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. నిలచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలము నీవేనయ్యా, కేవలము నీవేనయ్యా, కేవలము నీవేనయ్యా, కేవలము నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, నాదంటూ నీవు నాదంటూ లోకాన, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే యేసయ్యా. ఆ బ్రతుకంతా నీవే. అవునయ్యా, నీకే వందనాలు.
ఓ ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య వంటి వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఆయన అతి శ్రేష్టమైనటువంటి వాడు. ఆయన మన బ్రతుకులో ఆయన్ని కలిగి మనం జీవించడం అనేటువంటిది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. అందును బట్టే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆశీర్వదించబడ్డారు. వారి జీవితాల్లో ఆ యొక్క దేవుడు తప్పించి వారికి ఇంకా ఏమీ కూడా తెలీదు. ఆయన మాత్రమే వారికి ఎరిగినటువంటి వారు. ఆయన ఎడలే వారి యొక్క ధ్యానమంతా కూడా, ఆయన ఎడలే వారి యొక్క ఆలోచన అంతా, వారి యొక్క దృష్టి అంతా కూడా ఆ యొక్క దేవుని వైపే. ఆ దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదాలు పొందుకోవాలని కనిపెట్టినటువంటి వారు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం తర్వాత సుమారు 25 సంవత్సరాలు ఓపికతో వేచి ఉన్నాడు అబ్రహాము. 99వ సంవత్సరంలో మళ్ళీ ప్రత్యక్షమై అబ్రహాంతో చెప్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము, నిన్ను నేను దీవిస్తానన్నాడు. ఇదిగో వచ్చే సంవత్సరం ఈ పూటకి నీ యొక్క గర్భఫలం అధికంగా అవుతుంది అన్నాడు ఆయన. అబ్రహామును దీవించినటువంటి దేవుడు ఒకడే ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా బలిగా అర్పించడానికి అబ్రహాము వెనకంచ వేయలేదు. తండ్రి మాటకి లోబడినటువంటి ఇస్సాకుని దేవుడు బహు బలంగా దీవించాడు. ఓ, వారందరూ కూడా భయంకరమైనటువంటి శోధనలు గుండా ప్రయాణం చేస్తారు. అనేక మంది రాళ్లతో కొట్టబడ్డారు. ఆ యొక్క ఏబ్రిలుకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో చూసినటువంటి అనేక మంది బిడ్డలు వారు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో చీల్చబడ్డారు, దూషించబడ్డారు. అయినప్పుడు కూడా వారు ఆయన ఆరాధించారు. అయినప్పటికీ కూడా వారి దృష్టి అంతా కూడా ఆయనపైనే ఉంచారు. అది క్రైస్తవ విశ్వాసం, అది దేవుని నమ్మినటువంటి వారి యొక్క విశ్వాసం. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు ప్రియమైనటువంటి వారులారా. అటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ యొక్క ఉదయకాల సమయాన నువ్వు ఉన్నట్లయితే ఆరాధిద్దాం ఆయన్నే. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. భూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు ఆరాధన.
నీకే వందనాలయ్యా. ఓ గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా. అయ్యా, అనేక మంది బిడ్డలు తండ్రి నాన్న నిన్ను స్తుతించారయ్యా. ఏమున్నా లేకున్నా నువ్వు చాలినటువంటి దేవుడు, మీకే వందనాలు స్తుతిస్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. అవును, ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసయ్యా చాలినటువంటి దేవుడు ఆయన. ప్రవక్త రాస్తూ చెప్తున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నా. అంజూరపు చెట్లు పూయకునను, ద్రాక్ష చెట్లు ఫలింపకునను, చేనులోని పైరు పంటకపోయినను, శాలలోని పశువులు లేకపోయినను, ఏమున్నా లేకున్నా యేసయ్యా చాలినటువంటి దేవుడు మీరే. ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడనీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడని. అంజూర చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను,
అంజూర చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, చేనులోని పైరు పండక పోయినను, సాలలోని పశువులు లేక పోయినను, ఏ స్థితికైనా చాలిన దేవుడని. ఓ పరిశుద్ధాత్మదేవా, మీకే వందనాలయ్యా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీకే వందనాలు. ఆ యొక్క నిలువరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పట్టణం కొరకు వారు ఏ విధంగా అయితే ఎదురు చూశారో తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము కూడా అయా ప్రభా, నువ్వు మాకు చూపినటువంటి మార్గంలో నడుస్తూ అయా యొక్క నిలువరమైనటువంటి పట్టణాని కొరకు ప్రభానైన మేము వేచి ఉండడానికి సహాయం దయచేయండి. అయా, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు బట్టి మీకే వందనాలు. నేను వెళ్ళు స్థలములో మీరును ఉండులాగన, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తానని సెలవిచ్చినటువంటి దేవా, మీకే వందనాలు, సుల్లి స్తోత్రాలు. అవునాయన, మా కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళినటువంటి దేవా, మీకే వందనాలు. ఇదిగో త్వరలో రానైనటువంటి దేవా, మీకే వందనాలు. గొప్ప దేవుడా, మీకే వందనాలు. మీరు మా ఇళ్ళ చూపిస్తున్నటువంటి ప్రేమకు పెట్టినాడు, మీకే వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఓ మారినటువంటి దేవాడా, మార్పు చెందినటువంటి వాడా, మీకే వందనాలు. యుగములకు పూర్వము సర్వయుగముల్లో ఏకరీతిలో ఉన్నటువంటి దేవా, మీకే వందనాలు. ఇదే నాన్న ప్రభా, నీ మందిరంలో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వందనాలు. అయాను మాతో ఉన్నటువంటి విధానం బట్టి మీకే వందనాలు. మమ్మల్ని నడిపించినటువంటి దేవా, మీకే వందనాలు. అయా, ఈ సమయంలో నైనా నీ యొక్క ఆలయంలో ప్రవేశించి నాయనా యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ యొక్క వాక్యాన్ని వినడానికి తమను తాము సిద్ధపరచుకొని ఉన్నారో, ఈ యొక్క ఉదయ కాల సమయాన దైవచండి ద్వారా ప్రభునైనా మీరు వారితో మాట్లాడండి. అయా, దైవచండి మీ యొక్క ఆత్మతో అభిషేకించి ప్రభా మీరు మాట్లాడండి. అయ్యా ప్రభా, ఆయన్ని మీరు బలపరచండి. ఈ యొక్క ఉదయ కాల సమయాన్ని నీ నోటికి ఆయన ఒక బోరగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన విత్తేటువంటి వాక్యం ప్రభా మా జీవితాలకి ప్రభానన అది దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ యొక్క ఉదయకాలాన నిన్ను ఆరాధించడానికి వచ్చినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే నిన్ను ఆరాధించారో ప్రభా, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నచ్చరైనటువంటి యేసు నామంలో ఈ ప్రార్థన అతి మిక్కిలి వినుముతో ప్రార్థించి ప్రభువైనటువంటి పరిశుద్ధమైనటువంటి యేసు నామములో సమర్పించి వేడుకొంచినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నసరుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతి ఒక్కరికి ప్రభుపక్షంగా శుభవందనాలు తెలియచేస్తున్నా. యూట్యూబ్ ద్వారా సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దైవజనుడిగా దీవెనుడు ఆశీర్వాదములు మీ మీద ఉండాలని ప్రార్థన చేస్తున్నా. మరొక్కసారి దేవుని సందేశాన్ని వినటానికి దేవుడు మనకు కృప చూపినందుకు, మరి ముఖ్యంగా జూలై మాసములో ఇది చివరి ఆఖరి ఆదివారం,
ఈ నెలంతా దేవుని సన్నిధి కాపుదల ఆయన ఉంచాడు. ప్రభు చిత్తమైతే నూతన మాసములోనికి ప్రవేశించబోతున్నా. ఈరోజు క్యాలెండర్ వాక్యం ద్వితీయోపదేశ కాండం 2:7 నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ అరణ్యములో 40 సంవత్సరముల సంగతిని ఒక్కసారి నీవు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆ మాట జ్ఞాపకం చేసుకున్నా. ఆయన నీకు తోడు, ఆయన నీకు నీడ, ఆయన నీకు ఆశ్రయము గనుక ఏది కూడా తక్కువ ఉండదు. ఆయన యందు భక్తి భయము కలిగి ఉంటే ఇంగ్లీష్ క్యాలెండర్ అంటాడు, నన్ను గణపరచువాని నేను గణపరచుదును అన్నమాట అక్కడ రాస్తాడు. కనుక ప్రభువుని గణపరిస్తే, ప్రభువుని ఆరాధిస్తే ప్రభువు నిన్ను గణపరుస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు, నీకు దీవెన అనుగ్రహిస్తాడు అని ఇవ్వదీ కాలం ఆ వాక్యాలు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నా. రెండవదిగా దేవుని బిడలారా, మంచి వర్షిప్, మనము దేవుని ఆరాధన చేశాం. అవును, నాకంటూ ఏదైనా ఉన్నది అంటే అది నీవిచ్చిందే. చక్కని మాట ప్రియులారా, దేనిని బట్టి అతిశయించనక్కరలేదు, దేనిని బట్టి గర్వించనక్కరలేదు, కానీ నాదంటూ ఏదైనా ఈ లోకంలో ఉన్నది అంటే అయ్యా అది నీవిచ్చిందేనని చక్కని పాటను వర్షిప్లో దేవుని బిడల మీద మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే నీ మంచి వారు ఒక్కరూ లేరయ్యా. అవును, ఆయన మంచివాడు, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరం వంటి దేవుడు మనుష్యుడు మరి ఒకడు లేడు అని జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే హబక్కుంటాడు, అవి ఉన్నా లేకపోయినా నా దేవుని యందు నేను ఆయన స్తుతిస్తాను. ఏమున్నా లేకపోయినా ఏ స్థితికైనా చాలిన దేవుడు ఎంత ఆశీర్వాదం. ఆరాధన ఏకీభవించిన నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఏమున్నా లేకపోయినా చక్కని మాట అండి, అయ్యా నీవుంటే చాలు, నాకు ఏదైనా కలిగి ఉంది అంటే అది నీవిచ్చిందే, నాది కాదయ్యా, నాది కాదు. ఈ ఉదయ కాలం దేవుని బిడలం ఆ సత్యాన్ని గమనించి దేవుని సందేశంలోనికి వెళదాం. గత వారం దేవుని బిడలారా గిల్గాల్ గురించి దేవుని సందేశాన్ని విన్నాం. ఈరోజు మరొక సందేశాన్ని మనం వినబోతున్నాం. యెహోషువ గ్రంథం 14:6-15 వరకు చక్కని మాటలు మనము చదువుగా విన్నాం. యెహోషువ గ్రంథం 14:13 ఈ వారము ధ్యానిస్తాం. చక్కని మాట చూడండి, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. చక్కని మాట, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, ఈ కాలేబు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు. దెర్ ఇస్ ఎ కంటిన్యూ సెంటెన్స్. ఆయన అనుసరించటంలో, ఆయన నడవటంలో, ఆ భక్తిలో, విశ్వాసములో మార్పు లేదు. అనుసరించుచూ ఉన్నాడు చివరి వరకు, ఆఖరి వరకు, మరణం వరకు అనుసరించుచూ ఉన్న వానికి యెహోషువ అతని దీవించి ఆశీర్వదించి హెబ్రోనుని స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. రండి తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరమందు ఆశీనుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం.
యెహోషువా గ్రంథములో యోర్ధాను నది దాటాలి అని నాతో మాతో మీరు మొదటి సందేశాన్ని మాట్లాడారు. రెండవది అయా దాటిన వెంటనే ఆయన దీవించబడిన ఆశ్రయించబడిన ఆ వాగ్దాన భూమిలోనికి వారు మొట్టమొదటిగా కాలు పెట్టగా గిల్గాలులో వారు వచ్చారు. నాయన గత వారం గిల్గాలు అనే సందేశాన్ని నాతో మీరు మాట్లాడారు, మీరు మయం పొందారు, స్తోత్రాలు. మూడవ వర్తమానం యెహోషువా గ్రంథములో మేము ధ్యానిస్తుండగా నాయన కాలేబు కాలేబు నిన్ను నిండు మనస్సుతో అనుసరించాడు అనుసరించుచున్నాడు అని వ్రాశారు. దానిని బట్టి యెహోషువా కాలేబును దీవించి ఆశ్రయించి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఉదయకాలం హెబ్రోనును గురించి ధ్యానిస్తుండగా ఆ దీవెనలు ఆశీర్వాదములు మా మీద కుమరించి మీరొక్కరే మహిం పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దాన భూమిలో, దీవించబడిన భూమిలో, ఆశ్రయించబడిన భూమిలో, కానాను ప్రదేశములో దేవుని బిడ్డలారా చక్కని ఆశీర్వాదం కాలేబు కాలేబు ప్రియా దేవుని బిడ్డ యెహోషువా కాలేబు వేగు చుట్టానికి వెళ్ళిన వారిలో ఒకడు. ఈ కాలేబు ఎంత భక్తిపరుడో, యెహోవాను నిండు మనస్సుతో ఆరాధించినవాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పినవాడు, ప్రజలను ధైర్యపరిచినవాడు, ప్రభువు కొరకు సాక్షిగా నిలబడినవాడు. ఆయనను అతడు అనుసరించాడు, ఆరాధించాడు, ఆయనను ప్రేమించాడు. మనుషులకు భయపడక దేవునికి భయపడి వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా అతడు తీసుకుని వచ్చాడు. అతడు యెహోవాను అనుసరించుచున్నవాడు, ఆయనను వెంబడిస్తున్నవాడు, ఆయనను ఆరాధిస్తున్నవాడు, ఆయనను కలిగినటువంటి వాడు వాగ్దాన భూమిలో స్వాస్థ్యముగా హెబ్రోను కాలేబుకి ఇవ్వబడింది. హెబ్రోను అనగా సహవాసము అని అర్థం. ఆ మాట గమనిస్తా, హెబ్రోను అంటే సహవాసము సహవాసము అని అర్థం. అందుకే హెబ్రోను ఆ దేశం, ఆ ప్రాంతం ప్రియా దేవుని బిడ్డలారా అరేబియాలో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ముస్లింల యొక్క మరి ఆ దీనంలో ఉన్నది అని జ్ఞాపకం చేసుకున్నా. దీనేమంటారంటే ఆల్ కహిలీల్ అనేటువంటి ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో అరేబియా వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది అరేబియా ప్రాంతములో, అరేబియా దేశములో ఆ ప్రజల స్వాధీనంలో ఉంది అని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా యెరూషలేముకి 19 మైళ్ళు ఫ్రమ్ జెరూసలేం, యెరూషలేముకు 19 మైళ్ళు, లేక హెబ్రోను నుండి యెరూషలేము వెళ్ళాలి అంటే 19 మైళ్ళ ప్రయాణం చేస్తే యెరూషలేము వెళ్ళిపోతాం. ఒకటి అరేబియాలో ఉంది, అందుకే ఆల్ కహలీల్ ALKHAYL ఆల్ కహలీల్ అనేది అరేబియా దేశం, అరేబియా ప్రాంతంలో వారి స్వాధీనములో ఉన్నది అని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది యెరూషలేముకు లేక హెబ్రోను నుండి యెరూషలేముకు 19 మైళ్ళ దూర ప్రయాణం యెరూషలేములో దేవుని మందిరం ఉన్నదని, యెరూషలేములో దేవుని సన్నిధి ఉన్నదని, యెరూషలేమును యెహోవా కోరుకున్నాడని, యెరూషలేములో ఆయన సింహాసనుదని, యెరూషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని, యెరూషలేము కొరకు ప్రార్థించమని దావీదు 122వ కీర్తనలో రాశాడు. కనుక హెబ్రోను నుండి యెరూషలేముకి 19 మైళ్ళ ప్రయాణం అని జ్ఞాపకం చేసుకున్నా. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఆరాధనకు కేంద్రం, చాలా ప్రాముఖ్యమైన స్థలం, ఇంపార్టెంట్ ఫర్ వర్షిప్ సెంటర్, ఆరాధన చేసే స్థలం హెబ్రోనులో ఉంది. ఆ విషయాన్ని దేవుని బిడలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే మన పితరుల సమాధులు అక్కడే ఉన్నాయి,
ఆదాము మొదలుకొని యోసేపు వరకు వారందరి సమాధులు హెబ్రోనులో ఉన్నాయి. హెబ్రోనులో వీరందరి సమాధులు చేయబడ్డాయి. కనుక అబ్రహాము అనగా ఇబ్రహీం అని వారంటూ ఆ ఇబ్రహీం యొక్క సమాధులని వాటన్నిటినీ కూడా వారు భద్రపరిచారు. అందరి సమాధులు హెబ్రోనులో ఉన్నాయి అని జ్ఞాపకం చేసుకున్నాం. పేట్రియాట్ బరియల్ గ్రౌండ్ సమాధుల దొడ్డి అక్కడ ఉంది. పితరులందరూ అక్కడే వారు సమాధి చేయబడ్డారు. బైబిల్లో చూడండి, ఆది కాండం 49వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనిసిస్ 49:30-30 హిత్తియుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తల్లిదండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశములందరి మమ్రే ఎదుటిన్న మల్కేలా పొలములో ఉన్నది. బిడ్డలారా, ఆ మాట గమనిస్తే ఎఫ్రోను యొద్ద అబ్రహాము దీనిని కొన్నాడు అని ఆదికాండం 23వ అధ్యాయంలో కనబడద్ది. 23వ అధ్యాయం 2వ వచనంలో కనబడది. హెబ్రోన్ అంటే కిరియా తర్బా, మొదటి పేరు కిరియా తర్బా, అది హెబ్రోను పేరు. అది కాను 23వ వచనంలో ఆ భాగములో శారా చనిపోగా ఆయన ఇదిగో ఎఫ్రోను యుద్ధకు వెళ్ళి అక్కడ వెండి ఇచ్చి ఆ పొలాన్ని కొన్నాడు. ఆ పొలములో ఆ స్థలములో శారాను అతడు సమాధి చేశాడు అని దేవుని బిడలు ఆ సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆది కాను 23వ అధ్యాయం 19వ వచనం, జెనిసిస్ 23:19. ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మల్క్వేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ప్రియదేవుని బిడ్డలారా, హెబ్రోనులో అందరు సమాధులు ఉన్నాయి. ఆదాము మొదలుకొని చివరికి యోసేపు వరకు అందరి సమాధులు హెబ్రోనులో ఉన్నాయని సత్యాన్ని దేవుని బిడలు జ్ఞాపకం చేసుకున్నాం. వీరందరూ సమాధులు అక్కడే ఉన్నాయి ఇప్పటికీ కూడా. మన దేశంలో మన ప్రాంతంలో సమాధుల దొడ్డి అంటాం. ప్రియా దేవుని బిడ్డ, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆ స్థలానికి వెళ్తే సమాధుల తోట అంటారు, గార్డెన్ ఆఫ్ సెమిట్రీ. సెమిట్రీ వాజ్ ఎ గార్డెన్, అదొక తోట. అంటే తోట అంటే ఎప్పుడొకప్పుడు ఆ తోట ఫలిస్తుంది, ఎప్పుడొకప్పుడు ఆ తోటలో ఫలాలు బయటకు వస్తాయి, ఎప్పుడొకప్పుడు ఆ తోటలో మొక్కలు మొలుస్తాయి, ఎప్పుడొకప్పుడు ఆ తోటలో దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఫలిస్తాయి. తన ప్రియుడు ఏదేను వనమునకు వచ్చి ఆయనకి ఇష్టమైన ఫలములు భుజించులని చెప్పినట్లుగా ఆ తోటకి దేవుడు వస్తాడు. కనుక ఈ హెబ్రోనులో మన పితరుల సమాధులు ఉన్నాయి. హెబ్రోను అంటే సహవాసం అని జ్ఞాపకం చేసుకున్నా. ఇట్టి స్థలాన్ని నిండు మనస్సుతో మంచి మనస్సుతో పరిశుద్ధమైన మనస్సుతో తన నాయకుడు మోషే ఏమి ఆజ్ఞాపించాడో దాని ప్రకారము జీవించినటువంటి కాలేబుకు ఇదిగో హెబ్రోనుని స్వాస్థ్యముగా ఇచ్చాడు. హెబ్రోనుని అతనికిచ్చాడు. ఈ ఉదయకాలం హెబ్రోను యొక్క ప్రాముఖ్యమైన సత్యాలు. ఎందుకు హెబ్రోనుని కాలేబుకిచ్చాడు? హెబ్రోను నీకు నాకు ఏమి నేర్పిస్తుంది, ఏమి బోధిస్తుందో దేవుని బిడలం ఈ ఉదయకాలం 3 సత్యాలు గమనించాలని ప్రభుపక్షంగా మనవి చేస్తున్నా. మొదటి ఆశీర్వాదం లేక హెబ్రోను ద్వారా నేర్చుకునే ఆత్మీయ పాఠాన్ని మొట్టమొదటిది, ఎందుకు దేవుడు హెబ్రోనుని అన్నిసార్లు వ్రాశాడు? బైబిల్ అంతటిలో 87 సార్లు హెబ్రోను అని దేవుడు వ్రాశాడు.
ఎందుకు దేవుడు అన్ని పర్యాయములు ఆ మాటను రాశాడో, అసలు హెబ్రోను యొక్క ప్రాముఖ్యత, హెబ్రోను యొక్క సత్యం నీవు లేని ఉదయకాలం గమనించాలని మనవి చేస్తున్నా. చూడండి, మొదటి ఆత్మీయ పాఠం రెండవ సమూయేలు గ్రంథంలో ఆ మాటని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే వ్రాయబడిన ఆ మాటని ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాలం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. రెండవ సమూయేలు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలలో ఒక్క మాటను చదువుతున్నా. మొదటి సత్యం, మొదటి దీవెన, మొదటి ఆశీర్వాదం, మొదటి ఆత్మీయ పాఠం హెబ్రోను అనే సత్యాన్ని గమనించాలని మనవి చేస్తున్నా. ఇది జరిగిన తరువాత, అనగా అక్కడ సౌలు, అక్కడ యోనాతాను పైభాగంలో బలాఢ్యులు పడిపోయారు, బలాఢ్యులు నశించిపోయారు, బలాఢ్యులు శవాలైపోయారు, బలాఢ్యులు యుద్ధంలో ఓడిపోయారు. ఆ జరిగిన తరువాత దేవుని బిడ్డలారా, యూదా పట్టణములోనికి నేను పోవుదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలమేది ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలంట? హెబ్రోను. దావీదు అడుగుతున్నాడు, దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలం వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా ఒక్కసారి ఎంక్వైరింగ్ గాడ్, ప్రభుని అడుగుతున్నాడు. అయ్యా నేను ఎక్కడికి చేయాలి ప్రయాణం, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి, నీ ఉద్దేశం, నీ తలంపు, నీ ఆలోచన, నీ నడిపింపు. ఆమేన్. చక్కని మాట. దేవుని బిడ్డలారా, ఏనాడైనా ప్రభుని అడిగావా? అయ్యా నీ చిత్తం ఏంటయ్యా, అయ్యా నీ ఉద్దేశం ఏంటయ్యా, అయ్యా నీ తలంపు ఏంటయ్యా, అయ్యా నీ ప్రణాళిక ఏంటయ్యా, అయ్యా నా భవిష్యత్తు ఎలాగుంటుందయ్యా, నా బిడ్డలు, నా కుటుంబం, నా సంఘం, నా సేవ, నా జీవితం, నా పరిచర్య ఎలాగుంటుంది, ఏం చేయాలి, ఎప్పుడన్నా అడిగావా? మన సొంత ఆలోచనలు, మన సొంత తీర్మానాలు, మనకేది నచ్చితే, ఏది అనుకుంటే అది చేసేస్తాం. We don't inquire God. దేవుని యొద్ద విచారణ చేయం. దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. ఆయన దేవుణ్ణి అడిగితే, దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన అడిగితే ఆయన చెప్పాడు, నీవు ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రోను వెళ్ళాలి. అందుకే 3వ వచనంలో మరియు దావీదు తన యుద్ధన వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చిన వీరు హెబ్రోను గ్రామంలో కాపురముండిరి. వీరందరూ వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేశారు. ఆమేన్. దేవునిని అడిగినందుకు, దేవుని దగ్గర కూర్చొని విజ్ఞాపన చేసి సమయాన్ని కనిపెట్టి తన భవిష్యత్తు నిమిత్తం ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్థలం వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ ఉండాలి దేవా అని అడిగితే దేవుడు జవాబిచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, హెబ్రోను వెళ్ళయ్యా, హెబ్రోనికి నువ్వు వెళ్ళాలి, అక్కడికి నీవు ప్రయాణం చేయాలి, యూదా ప్రజలు, నా ప్రజలు, నా బిడ్డలు అక్కడ ఉన్నారు. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని తలంపు, ఆ ప్రాంతంలో, ఆ స్థలంలో వారందరూ కలిసి దావీదుని రాజుగా అభిషేకించారు. దే అనాయింటెడ్ హిమ్ యాజ్ ఎ కింగ్. మనుషులు చేసిన పని కాదండి, ఆధిపత్యము కానీ, అధికారము కానీ, తలాంతులు కానీ, అభిషేకము కానీ, కిరీటము కానీ, సింహాసనమే గాని, చరాస్థిర ఆస్తులే గాని, నగలు వెండి బంగారాలే గాని దేవుని ద్వారా కలుగుతాయి.
ఇప్పుడే పాటున్నావు, నాదంటూ లోకాల ఏదీ లేదయ్యా. ఏదైనా నేను కలిగి ఉన్నాను అంటే అది నీ వలనే, అది నీవిచ్చిందే. హెబ్రోనుకి దావీదు రాగా హెబ్రోనులో దావీదుని వారు రాజుగా అభిషేకించారు. ఆయన అడిగాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలని? ఏమండి చక్కని మాట, నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా దేవుడు అంటాడు హెబ్రోనుకు పొమ్మని. ఎక్కడికి వెళ్ళబాక, ఎక్కడికి వెళ్ళాలి నీవు? హెబ్రోను వెళ్ళాలి. ఈ దినాల్లో మనం కూడా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాం. దేవుని చిత్తం ఉందా? దేవుని ఉద్దేశం ఉందా? దేవుని తలంపు ఉందా? దేవుని ఆలోచన ఉందా? దేవుని నడిపింపు ఉందా? దేవుని ప్రణాళిక ఉందా? జాగ్రత్త, ఏది చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా, ఏదన్నా దీవెన పొందాలన్నా దేవుని సన్నిధిలో నీవు నేను కనిపెట్టాలి. దేవుని దగ్గర విచారించాలి. ప్రభుని మనం కనుక్కోవాలి. అది ఆశీర్వాదమని జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం 5:3 ఆ మాటను రాస్తాడు. మొదటిగా ఆయన అభిషేకించారు. ఒక రాజు అయ్యాడు, ఒక అధిపతి అయ్యాడు, ఒక నాయకుడు అయ్యాడు. దేవుడు అధికారం ఇచ్చాడు, దండమిచ్చాడు, కిరీటం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, పరిపాలించే యోగ్యత అర్హత ఇచ్చాడు. నీవు హెబ్రోనుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళబాక, దేవుడు దావీదుని నడిపించాడు. అందుకే మాసులమణయ్య గారు ఒక పాట రాస్తాడు పేతురు గురించి, రాస్తూ అయ్యా నడిపించు నా నావా, నేను నడిపించలేను. ఐ కెనాట్ రన్ మై లైఫ్. లార్డ్ టేక్ మై హ్యాండ్ అండ్ హోల్డ్ మీ అండ్ లీడ్ మీ. అయ్యా నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించయ్యా. అయ్యా నడిపించు నా నావా, నేను నడవలేను, నాకు చేత కాదు, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, నా తలంపు నా ఆలోచన సముద్రం మీద నా జ్ఞానాన్ని ఉపయోగించానయ్యా, తెలివి ఉపయోగించానయ్యా. అయ్యా అన్నీ చేశాను కానీ విఫలుడైపోయాను. ఐ ఫెయిల్డ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆన్ ద సీ. ఈ ఉదయకాలం హెబ్రోను ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? ప్రభువు నడిపించే స్థలానికి నువ్వు వెళ్ళాలి. అందుకే 5:3 మరియు ఇశ్రాయేలు వారి పెద్దలను హెబ్రోనులో రాజు నోతకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశను. గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకు వారు దావీదును పట్టాభిషేకం చేశారు. దేర్ ఇస్ ఎ కంటిన్యూ బ్లెస్సింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ కింగ్ డేవిడ్. ఎక్కడ నిబంధన చేశాడంట? హెబ్రోనులో యెహోవా సన్నిధి. ఏముందంట హెబ్రోనులో? గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ దేర్. దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని శకేనా, దేవుని మహిమ ఉంది దేవుని సన్నిధిలో. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము దేవుని బిడలారా. వారితో ప్రమాణం చేశాడు, వారితో నిబంధన చేశాడు, వారు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు. ఆయన నాయకత్వం కావాలని ఆయనను వారు రాజుగా వారు అంగీకరించారు. ఏక మనస్కులై మంచి మనస్సుతో మంచి తలంపుతో దేవుని హృదయానుసారుడని, పాపము ఒప్పుకొని కనికరించబడి క్షమించబడ్డాడని, దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడని జనులు గమనించి గుర్తించి నీవే మా రాజువు అని చెప్పారు. యెహోవా సన్నిధి ఎంత ఆశీర్వాదం. దేవుని బిడలారా, దేవుడు పొమ్మన్న స్థలానికి నువ్వు వెళితే దీవెన చూస్తావు. దేవుడు పొమ్మన్న స్థలానికి వెళితే దేవుని సన్నిధి అనుభవిస్తావు.
దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని అభిషేకం, ఈ ఉదయకాలం ఉదయకాలం దేవుని సన్నిధి అనుభవించావా? ఏదో ఆరాధనకు వచ్చి ఆరాధన చేసి పాటలు పాడి ఏదో కొంచెంపు ఉండిపోతే కాదు. దట్ ఈస్ నాట్ ది గాడ్స్ ప్రెసెన్స్. దేవునితో ముఖాముఖిగాను మాట్లాడాలా, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. వెయిటింగ్ అపాన్ ద లార్డ్. ప్రభు కొరకు నీవు కనిపెడితే నీ దీవెన నీ ఆశీర్వాదములు ప్రభు మెండుగా నీకు అనుగ్రహిస్తాడు అన్న సత్యాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వారితో నిబంధన చేసుకున్నాడు, వారితో వడంబడిక పడ్డాడు, నిబంధన చేసుకున్నాడు. ఇరువురు కలిసిపోయారు. హీ మేడ్ ఏ కవెనెంట్ బిట్వీన్ ఇస్రాయెల్ అండ్ డేవిడ్. అయ్యో మీతోనే నేను ఉంటాను, నాతో మీరుండాలి, మిమ్మల్ని పరిపాలిస్తాను. దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి. అందుకే దావీదు అంటాడు, దేవా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలనయ్యా? వేర్ కెన్ ఐ రన్ అవే ఫ్రమ్ దై ప్రెజెన్స్? నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నావు. నేను కూర్చోటం, నేను లెగవటం, నేను నడవటం, నేను పండుకోవటం, సమస్తం ఎరిగిన వాడు, యు నో ఎవ్రీథింగ్, వేర్ కెన్ ఐ గో, ఐ కెనాట్ గో లార్డ్. దేవుని బిడ్డల మాట గమనించారా? దావీదు అంటే ఎక్కడికి వెళ్తాను? మోషే అన్నాడు, దేవా నీవు మాతో రావాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. మై ప్రెజెన్స్ షల్ గో విత్ యు. శిష్యులతో అన్నాడు, బుద్ధిగంతము వరకు, యుగ సమాప్తి వరకు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. మై ప్రెజెన్స్ విల్ బీ విత్ యు అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్. ఈ ఉదయకాలం హెబ్రోను నీకు నేర్పించే ఆత్మీయ సత్యం, దేవుని బిడ్డలారా ప్రార్థన శక్తి కలిగి దేవుని యొక్క కనిపెట్టి జవాబు పొంది దైవ దీవెన పొంది అనేకులకు దీవెనకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా నీవు ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. నీకు నీవు జీవించటం కాదు, నీవు ఇతరుల కొరకు జీవించాలి. అది దావీదులో హెబ్రోను యొక్క అనుభవం. తన కొరకు తాను జీవించలా, దేశము కొరకు, ప్రజల కొరకు, రాజ్యము కొరకు, యూదా ప్రజల కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు, దేవుని సొత్తు, దేవుని జనాంగం, దేవుని ప్రజలు, ఏర్పరచబడిన జనాంగం, వారితో దావీదు జీవించాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దిన వృత్తాంతములు 29:27 ఫస్ట్ క్రానికల్స్ 29:27 మొదటి దిన వృత్తాంతములు 29:27 నేను చదువుతున్నాను. మొదటి దిన వృత్తాంతములు 29:7 అతడు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలెను. చూసారా ఎంత ఆశీర్వాదం! ఎన్ని సంవత్సరాలు హెబ్రోనులో? 7 ఇయర్స్. ఏలెను ఎంత ఆశీర్వాదం! ఏలికగా ఉంచాడండి, ఏలికగా ఉంచాడు, ఒక రాజుగా ఉంచాడు, అధికారాన్ని చేతికిచ్చాడు. హీ మేడ్ హిమ్ ఏ రూలర్ కదా. ఆదాము అవలతో చెప్పాడు, ఇదిగో సమస్తాన్ని మీ చేతికిచ్చాను, మీరు ఏలుడి, మీరు ఏలుడి. నీ నా జీవితాల్లో అట్టి అధికారం ఎప్పుడు ఇస్తాడు తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెడితేనే. హెబ్రోనుకి ఎక్కడికి వెళ్ళాలి అని దేవుడు దావీదు అడిగితే దేవుడు అన్నాడు, హెబ్రోను వెళ్ళమన్నాడు కదా. ఎంత ఆశీర్వాదం! అడిగావు ఎప్పుడన్నా, అయ్యా ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ తలంపేంటి, నీ చిత్తం ఏమిటి? చాలామంది అడగవు, మనం ఏదనుకుంటే అదే చేసేస్తాం.
అందుకే యాకోబు అంటాడు, రేపేమి శ్రమవించును నీకు నాకు తెలియదు గనుక, యాకోబు అంటాడు దేవుని చిత్తమైతేనే ఇది చేయుదుము అది చేయుదుము అని చెప్పాలి. ఇఫ్ గాడ్స్ విల్ ఈజ్ దేర్ వీ కెన్ డూ ద థింగ్స్. దేవుని చిత్తం లేకుండా నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ వివాహాలు కానీ ఆస్తిపాస్తులు కానీ ఏది ఉండదు, ఏమీ రావు. వచ్చినా దేవుడు నిలబెట్టడు. దేవుని చిత్తములో ఉండాలి. ఎంత ఆశీర్వాదం. ఏలిక 7 ఇయర్స్, 7 సంవత్సరాలు హెబ్రోనులో అతడు రాజుగా ఉన్నాడంట. ఏలిక ఏలిక హీ బికేమ్ ఏ రూలర్, హీస్ నాట్ ఏ స్లేవ్, హీస్ నాట్ ఏ సర్వెంట్. ఒక బానిసు కాదు, ఒక దాసుడు కాదు, ఒక ఏలిక, ఒక నాయకుడు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అధికారాన్ని హెబ్రోనులో దేవుడు అతనికి అనుగ్రహించాడు. 7 సంపూర్ణం, 7 పరిపూర్ణం, 7 ఈజ్ కంప్లీట్. 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు, 7 సంఘాలు. ప్రియా దేవుని బిడ్డ, 7 సంఘాలు, 7 బోరలు, 7 ముద్రలు, 7 పాత్రలు. ఆ మాట గమనించారా? యేసు శిలువలో పలికింది 7 మాటలు, నయమాను యొద్దంలో మునిగింది 7 మారులు, దీప వృక్షానికి 7 శాఖలు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు హెబ్రోనులో ప్రజలను ఏలాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దీవెన, మొదటి ఆశీర్వాదం హెబ్రోను ద్వారా నీవు నేను నేర్చుకునేది ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఆయన చిత్తం కొరకు కనిపెట్టాలి, ఆయన ఉద్దేశం కొరకు కనిపెట్టాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళితే నీవు అభిషేకించబడతావు, నీవు జనుల చేత అంగీకరించబడతావు, నిన్ను ప్రజలు ప్రేమిస్తారు, ప్రేమిస్తారు. ఆ ప్రజలతో నీవు నిబంధన చేసుకుంటావు, ఆ ప్రజలు నీకు లోబడతారు, నీ నాయకత్వాన్ని వారు అంగీకరిస్తారు. అంతేకాదు, అంతేకాదు నిన్ను ఏలికగా చేస్తాడు. ఇక బానిస కాదు నీవు, ఇక దాసుడవు కాదు. వెట్టి పనులు చేయనక్కర్లా, సాకిరి చేయనక్కర్లా, నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటావు. అందుకే రాస్తాడు కదా ద్వితీయోపదేశ కాండములు, రాస్తాడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా హీస్ గోయింగ్ టు మేక్ యు హెడ్ నాట్ టెయిల్. నీ తలగా ఉంచుతాడు. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత కృప. నీవు నేను ఆయన సన్నిధిలో కనిపెట్టే వారముగా ఉండాలి అన్న సత్యాన్ని దేవుని బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పక్షంగా ఉదయకాలం ఆ మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన అంటాడు, అయ్యా ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఆ మాటని ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొద్ద విచారణ చేశాను. ఆమేన్, ఆమేన్. ఎంక్వైరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో మోకరించు. ఆయన అడుగు, ఆయన అడుగు. మొదటి దినములు తాంతములు 14:14లో కూడా ఫిలిస్తీయులు మరలా ఆ లోయలోనికి దిగి రాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసి అందుకు దేవుడు నీవు వారిని తరుముకొని పోక, వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి రా. అయ్యా అయ్యా దేవుడు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీయుల సైన్యమును గిబియోనులో మొదలుకొని గాజా వరకు హతము చేసిరి. ఇశ్రాయేలు ప్రదేశమందట దావీదు కీర్తి, దావీదు కీర్తి 17వ వచనం
మొదటి దిన వృత్తాంతములు 14:17 1 Chronicles 14:17. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశమందుట ప్రసిద్ధి అయిను. యెహోవా అతని భయము అన్య జనులకు అందరికీ. దెర్ ఇస్ ఎ హానర్. కీర్తి ఎంత ఆశీర్వాదం, ఘనత, ప్రభావం. అనేకులు, ప్రజలు, అన్యులు దేవునికి ఎరుగని వారు. దావీదుకి వారికి భయం కలిగిందంట. దావీదు అంటే ఈ ఉదయకాల మొదటి ఆత్మీయ సత్యం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. వెయిట్ అపాన్ ద లార్డ్. తొందరపడద్దు. డోంట్ టేక్ ర్యాష్ డిసిషన్. నేను అక్కడికి వెళ్ళిపోతా, ఇక్కడికి వెళ్ళిపోతా, అది చేసేస్తా, ఇది చేసేస్తా, ఏం చేయలేవు, ఏం చేయలేవు. దేవుడు చెయ్యనివ్వడు, దేవుడు ఆపేస్తాడు. దైవ చిత్తానికి, దేవుని చిత్తానికి. అందుకే 451 కీర్తన రాస్తాడు, సర్వ చిత్తము నీదేనయ్యా. అవును అయ్యా, సర్వ చిత్తము నీదే. పరమ కుమారి నీవే, నీ చేతిలో నేను మట్టి పాత్రనయ్యా. నీకు అనుకూలముగా పాత్రగా మలచుమని ప్రార్థన చేస్తే, అలాగున కనిపెడితే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదములు ఆయన మన మీద కుమరిస్తాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి ఆత్మీయ సత్యం హెబ్రోనులో నీవు నేను దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుడు వెళ్ళమన్న స్థలానికి మనం వెళితే ఆశీర్వాదాలు, దీవెనలు, అభిషేకాలు, ప్రజలు భయపడతారు, మన కీర్తి విస్తరిస్తుంది. దేవుని కొరకు నాయకులముగా, నాయకురాండ్రముగా దైవ చిత్తాన్ని నెరవేరుస్తాము అన్న సత్యాన్ని మొదటి ఆత్మీయ పాఠం. రండి, రెండవ ఆత్మీయ పాఠాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, 1 Samuel 30:31 చదువుతున్నా. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 31. హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నింటిలో ఉన్న పెద్దలకు దావీదు పంపించాడు. ఆ మాట గమనించారా? హెబ్రోనులో దావీదును అతని జనులు సంచరించిన స్థలములన్నిటిలో ఉన్న పెద్దలకు దావీదు పంపించాడు. పైభాగాన్ని చదివితే వారి యుద్ధములో గెలిచారు, యుద్ధములో జయం పొందారు, యుద్ధములో చాలా వారు సంపాదించుకున్నారు, యుద్ధములో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, ఆయన వారిని రక్షించాడు, అమాలేకీల గొర్రెలు గొడ్లను వాళ్ళు పట్టుకున్నారు, దావీదునకు దోపుడు సమ్ముగా జనులు మిగిలిన తమ సొంత పశువులను ముందుగా వీటిని తోలిరి, ఇవన్నీ సంపాదించుకున్నారు. సంపాదించుకున్న తర్వాత వారే ఉంచుకున్నారు. అప్పుడు దావీదు అంటాడు, అయ్యా ఆ మాట జ్ఞాపకం చేసుకుని 24 మీరు చెప్పినది ఎవరు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు? యుద్ధమునకు పోయిన వారి భాగమెంతో సామాను యుద్ధ నిలిచిన వారి భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. వీళ్ళకి స్వార్థం వచ్చేసింది, వీళ్ళకి స్వార్థం వచ్చింది. అయ్యా వాళ్ళకి ఇవ్వద్దండి, వాళ్ళకొద్దు. కష్టపడింది మేము, శ్రమ పడింది మేము, యుద్ధానికి వచ్చింది మేము, యుద్ధం చేసింది మేము. ఆయన అంటాడు, అయ్యా సామాను దగ్గర ఉన్నవాడు యుద్ధానికి పోయిన వాడికి ఇద్దరు ఒకటే. నీ సామాన్ దగ్గర ఉన్నారు, నీ ఇంటి దగ్గర ఉన్నారు, నీ కాపలాగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు, క్షేమముగా ఉన్నారు, ఆ చుట్టూ వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు. నీవు యుద్ధము నుండి తిరిగి వచ్చేటప్పటికి నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ ఆస్తి సమస్తమును క్షేమముగా ఉంచారు. కనుక వారికి నీ పాలు ఇవ్వాలి,
యుద్ధానికి వచ్చినా రాకపోయినా అయ్యా సమానముగా భాగమును పంచాలి. అందుకే ఆయన హెబ్రోనులో తిరిగాడు, హెబ్రోనులో ఆయన ప్రజలు తిరిగాడు. హెబ్రోనులో కొంతమంది పెద్దలు ఉన్నారు, వారి యుద్ధానికి రాలేదు, వారు యుద్ధం చేయలేదు, కానీ హెబ్రోనులో వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. హెబ్రోనులో దావీదుతో నిబంధన చేశాడు, దావీదు వారితో నిబంధన చేసుకున్నారు, వారు దావీదుని అంగీకరించారు, దావీదు నాయకత్వాన్ని వారు ఇష్టపడ్డారు. కనుక అయ్యా ఆ పెద్దలకు కూడా మనం ఇవ్వాలి అని అంటాడు. సమానత్వం యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఒకరికే కాదు ఇద్దరికే కాదు, ఒక మిషన్కి ఒక డినామినేషన్కే కాదు, యేసు లోకరక్షకుడు. ఆ మాట జ్ఞాపకం చేసుకో, యేసు లోకరక్షకుడు, యేసు పాపుల రక్షకుడు, యేసు నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చిన దేవుడు మనుష్యుని కుమారుడు. అందుకే అంటాడు ప్రయాసపడి భారము వహించిన వారులారా నా దగ్గరికి రండి. అయ్యా ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ తన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రమునో త్రోసివేయడు. అక్కడ డినామినేషన్ రాయలేదు, అక్కడ గ్రూప్ అని రాయలా, అక్కడ ఫెలోషిప్ అని రాయలా, అక్కడ నల్లవారు తెల్లవారు ఎర్రవారు అని రంగులు అక్కడ రాయ లేదు. దేవుని బిడ్డలైన మన జీవితాలు సమానత్వాన్ని నేర్పిస్తుంది. సమాధానకర్త నీకు నాకు అది నేర్పిస్తున్నాడని జ్ఞాపకం చేసుకున్నా. అయ్యా హెబ్రోనులో ఉన్నారయ్యా, అయ్యా నన్ను ఎరిగిన వారు ఉన్నారయ్యా, నాకు తెలిసిన వారు ఉన్నారయ్యా, వారితో నేను నిబంధనలు చేశానయ్యా, వారు నన్ను అంగీకరించారయ్యా, వారు మేము దేవుని సన్నిధిలో ఏకీభవించామయ్యా, వారికి నేను మాటిచ్చానయ్యా, వారు మేము కలుస్తున్నామయ్యా. అయ్యా వారిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు, వారికి పాలు ఇవ్వాలి, వారికి భాగం ఇవ్వాలి. సువార్తకు వెళ్ళిన వాళ్ళు ఎంతో సువార్త కొరకు కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారు అంతే. ఆమేన్. ఏదో నేను నువ్వు కష్టపడుతూ కాదు, వాళ్ళ పని చేస్తున్నారు, మనం మన పని చేస్తున్నాం, నీవు నీ పని చేస్తున్నావు, మనం మన పని చేస్తున్నావు. ఎవరి పని వారికి దేవుడు అప్పగించాడు, ఎవరి క్రియను బట్టి వారికి బహుమానమిచ్చే దేవుడు. ఎవరిని తక్కువగా ఎంచడు, ఎవరిని బలహీనులని తృణీకరించడు, ఎవరిని ఆయన తక్కువగా ఎంచడు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. అందుకే పౌలు రాస్తాడు బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులను, ఎన్నికైన వారిని సిగ్గుపరచటానికి ఎన్నిక లేని వారిని, జ్ఞానులను సిగ్గుపరచటానికి జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటాడని మొదటి కొరింథీ పత్రికలో ఆ మాట రాస్తాడు. సమానత్వాన్ని నేర్పిస్తుంది హెబ్రోను. నీకు నీవు ఉంచుకోవటం కాదు, మనకు కలిగింది ఇతరులకు కూడా ఇవ్వాలి, ఇతరుల అవసరతలు ఇతరుల అక్కర్లు తీర్చాలి. వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు. దేవుని బిడ్డలైన మనం ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండములో మోషే ఒక మాట రాస్తాడు. ద్వితీయోపదేశ కాండం బుక్ ఆఫ్ డ్యూటరానమీ 25 ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 25 ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నా. హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనికలు
నీ ఇంట ఉంచు కొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు. తక్కువవి కానీ న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలను. తక్కువ అది కానీ న్యాయమైన తూము నీ యొద్ద ఉండవలను. అలాగూ చేయని ప్రతివాడు, అనగా అన్యాయము చేయు ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. కదండి, అక్కడ అంటాడు జాగ్రత్త జాగ్రత్త, హెచ్చు తగ్గులు తూనికి రాళ్ళు ఉంచద్దు, హెచ్చు తగ్గులు తూనికి రాళ్ళు ఉంచద్దు. తూనికి సరిపోయే ఖచ్చితమైన బరువు రాయిట్, నువ్వు 500 అరకిలో అని చెప్పి 400 రాళ్ళు వేస్తే అది కరెక్ట్ కాదు, కిలో అని చెప్పి 700 గ్రాములు వేస్తే అది కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలైన మనం హెచ్చు తగ్గులు, హెచ్చు తగ్గులు. మనందరము దేవుని బిడ్డలమండి, దేవుని స్వరూపములో చేయబడ్డాం, దేవుని పోలికలో చేయబడ్డాం, దేవుని ప్రజలను జాగ్రత్తగా చూచే కేరింగ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలను జాగ్రత్తగా కాపాడాలి. వారు మన పోలికలోనే ఉన్నారు, వారు దేవుని పోలిక, నేను దేవుని పోలిక, మనందరము ఆయన పోలికలో చేయబడ్డాము. గనుక కుంటివాణిని, గుడ్డివాణిని, భిక్షవాణ్ణి ఎగతాళి చేస్తే, అవమానపరిస్తే, వేరుగా చూస్తే నీ సృష్టికర్తనే అవమానపరిచినట్లు అంటాడు జ్ఞాని సొలొమోను. ఆ సత్యాన్ని దేవుని బిడలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత ఆశీర్వాదం అండి. హెబ్రోనులో, హెబ్రోనులో ఆ సత్యాన్ని దేవుని బిడలో జ్ఞాపకం చేసుకున్నాం. సమానత్వము కావాలంట, వారికి ఆయన పంచి ఇచ్చాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రోనులో ఉన్నారయ్యా కొంతమంది పెద్దలు, హెబ్రోనులో ఉన్నారు కొంత జనం, దేవుని అంగీకరించిన వారు, నాతో నిబంధన చేసిన వారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు హెబ్రోనులో ఉన్నారు. వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలా, వారికి తగిన ఫలం ఇవ్వాలి, వారిని ఆదరించాలి. మనమొక్కరికే కాదు, లేని వారికి మనము ఇవ్వాలి, వారికి మనము సమానముగా పంచాలి. సామాను దగ్గర ఉన్నవాడు, సైన్యమునికి వెళ్ళిన వాడు, యుద్ధానికి వెళ్ళిన వాడు ఇద్దరు ఒకటే అని దావీదు ఉదయకాలం 2వ సత్యాన్ని నేర్పిస్తున్నాడు. చూడండి 2 సమూయేలు 8వ అధ్యాయం 15వచనం, 2 సామ్యూయేల్ 8:15. దావీదు ఇశ్రాయేలు మీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయంలో బట్టి ఏలుచుండెను. ఆ మాట గమనించారు అక్కడ, దావీదు ఇశ్రాయేలందరి మీద రాజై తన జనుల ఏముంది అక్కడ, జనుల నందరిని, కొంతమందినే కాదు, సెట్ పీపుల్ కాదు అక్కడ, అందరిని, ఆల్ ద పీపుల్, ఆల్ ద నేషన్, ఆయన వారికి నీతి న్యాయములు తీర్చాడని ఉదయకాలం 2వ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సత్యం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, 2వ సత్యం సమానత్వాన్ని కలిగి సమాధానం కలిగి అందరినీ ప్రేమించగలిగిన మంచి మనస్సు కలిగి మనము జీవించాలి. 3వ సత్యాన్ని చెప్పి దేవుని బిడలమైనటువంటి ఈ మాటలు నేను ముగించాలని ఆశ పడుతున్నాను. దేవుని బిడలారా, ఆదికాండం 23వ అధ్యాయం ఆ మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. జెనిసిస్ 23:23 ఆదికాండం 23వ అధ్యాయం బైబిలు చూస్తే ఆశ్చర్యించబడతారు. ఆదికాండం 23వ అధ్యాయంలోని
ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 23:19. ఆ తరువాత అబ్రహాము కానాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మల్కేప పొలము గుహలో తన భార్య అయిన షారాను పాతిపెట్టెను. హెబ్రోనులో సమాధుల దొడ్డి ఉంది. ఆ మాట గమనించారా? మరి అదే ఇందాక నేను చదివాను ఆదికాండం 49:30 33 చదివితే దేవుని బిడ్డలారా, అబ్రహాం అతని భార్య షారా, అక్కడే ఇస్సాకు అతని భార్య రిబకా, అక్కడే లేయా, వీరందరూ కూడా అక్కడే పాతి పెట్ట బడిరి. మాట జ్ఞాపకం చేసుకో. హిత్తియుడైన ఎఫ్రోను యొక్క ఆ భూమిని వారు కొన్నారు. అబ్రహాం అక్కడే, షారా అక్కడే, ఇస్సాక్ అక్కడే, రిబకా అక్కడే, లేయా అక్కడే, చివరికి యాకోబు అక్కడే, చివరికి యోసేపు కూడా అక్కడే వారు పాతి పెట్టారు అని జ్ఞాపకం చేసుకున్నాం. 3వ సత్యం, మన పితరులు దేవుని అంగీకరించిన వారు, దేవుని వెంబడించిన వారు, దేవునిలో స్థిరపడిన వారు, రక్షించబడిన వారు, దేవుని కొరకు తమ జీవితాలు సమర్పించుకున్న వారు, దేవుని కొరకు చివరి వరకు, ఆఖరి వరకు, అంతము వరకు తమ విశ్వాసమును కాపాడుకున్నవారు. ఆమేన్. అదిగో హెబ్రోనులో ఉన్నారు. వీరందరి సమాధులు హెబ్రోనులో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, 3వ సత్యం ఏంటి తెలుసా? హెబ్రోను అంటే నిరీక్షణ స్థలం. నిరీక్షణ, హోప్ నిరీక్షణ. ఏమిటి ఆ నిరీక్షణ? బ్రదర్ ఒక మాట చెప్పారు ఇందాక, విశ్వాసులైన వారందరికీ ప్రభు ఒక మాట ఇచ్చారంట. విశ్వాస జీవితంలో హతులై హతసాక్షులై ప్రభునందు నిద్రించిన వారు, వారు కానాను దేశములో ఉన్న వాగ్దాన దేశములో ఉన్న పరదేశములో ఉన్నట్టు వారు జీవించారు. అందుకే యోహాను 14:1 అంటాడు, నేను వెళ్ళిపోవు గడియ సమీపించింది, మీ హృదయమును కలవరపడనివ్వకుడి, నేను వెళుతున్నానయ్యా, మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తా, మరలా తిరిగి వచ్చి నేనుండు స్థలములో మిమ్మలను తీసుకుని వెళతాను. దేర్ ఇస్ ఏ హోప్, ద ఫైనల్ రిజరెక్షన్. నిరీక్షణ. హెబ్రోనులో మన పితరుల సమాధులు ఉన్నాయి. ప్రభుని అంగీకరించిన వాడు, మన విశ్వాసులకు తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనిపించుకున్న తన ప్రజలు, తన బిడ్డలు అక్కడ నిద్రిస్తున్నారు. దే ఆర్ స్లీపింగ్ ఇన్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డ, నిరీక్షణ స్థలం. చూడండి హెబ్రీ పత్రికలో ఆ మాటని అబ్రహాము స్పష్టంగా బయలుపరుస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం 9:10, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమును కొరకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములు నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైన 10, ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దే పట్టణానికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో ఆ పట్టణం కొరకు, ఆ పట్టణంలో ప్రవేశించటానికి. అందుకే చక్కని మాట్లాడతాడు, పరవాసినే జగమున్న ప్రభువా, పరవాసినే జగమున్న ప్రభువా, నడచుచున్నాను దారి నాకు, నీవే నా ప్రభువా అంటాడు కదా. నా నేత్రములు మూయబడగా నా దుయాత్ర ముగియో నిలలో
నా నేత్రములు మూయా. చక్కని మాట అండి. అయ్యా పరవాశిని, పరవాశిని అయ్యా, ధన సంపదలు గౌరవములు దహించిపోవును ఈ లోకమునా. ఎవడి ఎంత మాట, ఎంత మాట. బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అయ్యా నేను మోసపోయానయ్యా, నేను పరవాశి. ఇదిగో నీ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నా. నా గురి నీవే, నా గురి నీవే, నీ యొద్దకి నేను పరిగెత్తుతున్నా. దేవుని బిడ్డలారా, నిరీక్షణకు ఆధారమైన స్థలం హెబ్రోను. అది కట్టాడు దేవుడు. దేనికి శిల్పియో, నిర్మాణకుడో, పునాదులు గల పట్టణము కొరకు, దాని కొరకు ఎదురు చూచాడంట అబ్రాం. భూమి ఆకాశాలు గతించిపోతాయి, అవి చుట్టబడిపోతాయి, పారిపోతాయి. పరలోకమే పరిశుద్ధ పట్టణం. దేవుని బిడలైన మన జీవితాల్లో పరవాసులమని మర్చిపోవద్దు, పరదేశులమని మర్చిపోవద్దు, యాత్రికులమని మర్చిపోవద్దు. మన దేశం, మన స్థలం, మన పట్టణం ఇది కాదు. పౌలు అంటాడు పరలోక పౌర హక్కు, పౌర స్థితి పొందటానికి నేను సమస్తమును పెంటగా ఎంచుకొనుచున్నాను. నా పరుగు కడ ముట్టించితే విశ్వాసమును కాపాడుకున్నాను. నా కొరకు కిరీటము దాచి ఉన్నది. ముగిస్తున్నాను. పౌలు అంటాడు నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకునుట నాకు ఇష్టము లేదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం రక్షించబడాలి, మారు మనస్సు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, యేసు రక్తములో కడుగుబడాలి, యేసుని రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు అప్పుడు పౌలు రాస్తాడు ఫిలిప్పి 3:21లో ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు. ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా ఆయన మార్చి తన నిత్యత్వములోనికి, మట్టిలో నుండి మహిమలోనికి నిన్ను నన్ను ఆయన తీసుకుని వెళ్తాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. చివరి మాట చూడండి, యెషయా గ్రంథం 26:19 చదువుతున్నా. 26:19, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడియున్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా. ఆయన అంటాడు నా వారి శవములు సజీవములగును. హెబ్రోను నిరీక్షణ స్థలం అండి. ఒకరోజు ప్రభు వస్తాడు, ఆయన స్వరం వింటారు, సమాధులు తెరవబడతాయి, ప్రభునందు నిద్రించిన వారు మొదట పైకి లేస్తారు. హెబ్రోనులో మన పితరుల సమాధులు ఉన్నాయి, నిరీక్షణ కలిగిన స్థలం. ఆ నిరీక్షణ నీవు నేను కలిగి నిత్యత్వములో వెళ్ళటానికి, నిత్య మహిమలో ప్రవేశించటానికి, వెళ్ళటానికి రక్షణానుభవము కలిగి కాలేబు వలె దేవునిని నిండు మనస్సుతో ఆరాధిస్తే, కాలేబు వలె మోషే నాయకుని మాట విన్నట్టు నాయకుల మాట విని లోబడి ఉన్నది ఉన్నట్టుగా యథార్థమైన మనస్సుతో ప్రజల కొరకు జీవిస్తే హెబ్రోనుని దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. రండి ప్రార్థన. ఈ సమయంలో మన కార్యదర్శి గారు శ్రీ బి డానియల్ గారు సంఘ ప్రకటనలు చదివి వినిపిస్తా. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ ఉదయకాల ఆరాధన ప్రత్యేకంగా మన ఆంధ్ర బ్యాప్టిస్ట్ ఛానల్లో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆరాధన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా గత కొన్ని వారాలుగా నెలలుగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ఈ విధంగా మన ఛానల్లో, ఆంధ్ర బ్యాప్టిస్ట్ ఛానల్లో
कार्यक्रम आराधन वीक्षिस्तुन्नारु प्रस्तुत परिस्थितुलु मरी व्याधि विपरीत मरी वृद्धि चंदुतुंदि गनुक ई करोना व्याधिनि मरी अरिकट्टलेनि स्थितिलो मनंदरं कूडा मन गृहाल्लो मन कुटुंबालतो कलिसि ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక మరి ఆరాధన మనం ఈ విధంగా జరుపుకొని దేవుని స్తుతిద్దాం మరి ప్రత్యేకంగా ఆగస్టు నెల మొదటి వారం నుంచి తిరిగి ఆరాధన ఆలయంలో ప్రారంభించాలని మరి గత వారం మరి ప్రకటన చేయడం జరిగింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరి అటువంటి అవకాశం మనకు దొరకట్లేదు మరి ప్రత్యేకంగా ప్రార్థించండి ఈ యొక్క ఆగస్టు నెల ఆరాధన కూడా వీలైనంత వరకు మన ఆంధ్ర బాప్టిస్ట్ ఛానల్లో యూట్యూబ్ ద్వారా మీరు వీక్షించగలరు ఈ యొక్క ప్రకటనను మీరు గమనించండి తిరిగి వాట్సాప్ మెసేజ్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది ఒకవేళ ఆగస్టు నెలలో మొదటి వారం నుంచి ఆరాధన ఆలయంలో కానీ ప్రారంభించినట్లయితే వాట్సాప్ ద్వారా మీకు మరి తెలియజేయబడుతుంది కనుక ప్రత్యేకంగా మీరు గమనించవలసిందిగా మనవి చేయబడుచున్నారు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయకాలం ఈ యొక్క డివోషన్ కార్యక్రమం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు మన ఆలయంలో జరుగుతుంది కనుక అవకాశం వారు చుట్టుపక్కల ఉన్నవారు ఈ యొక్క డివోషన్ కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేయబడుతున్నారు అదేవిధంగా మరి గురువారం సాయంత్రం 6:30 గంటలకు మన మిడ్ వీక్ ప్రేయర్ ఆలయంలో ఉంటుంది మిడ్ వీక్ ప్రేయర్ గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఆలయంలోనే ఆరాధన ఉంటుంది కనుక అవకాశం వారు గురువారం జరిగే మరి ఆరాధన ఆలయంలో జరిగే ఆరాధనకు అవకాశం వారు హాజరవుతుందిగా మనవి చేయబడుచున్నారు మరొకసారి గమనించండి వచ్చే ఆదివారము ఆగస్టు నెల మొదటి ఆదివారము ఆరాధన ఆలయంలో మరి ఉంటుందో లేదా అన్నది వాట్సాప్ మెసేజ్ ద్వారా మీకు తెలియజేస్తాం కనుక ప్రత్యేకంగా ఈ విషయంలో మీరు గమనించవలసిందిగా మనవి చేయబడుచున్నారు ప్రత్యేకంగా మరి కరోనా వ్యాధి నుంచి మరి అనేక మంది మరి హాస్పిటలైజ్డ్ అవుతున్నారు మరి స్వస్థత పొందుతున్నారు తిరిగి గృహాలకు చేరుతున్నారు ప్రత్యేకంగా మన సంఘమును చెందిన వారు చాలామంది వివిధ ప్రాంతాలు ఉన్న వారు కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడి మరి హాస్పిటల్లో ఉంటున్నారు మన సంఘ సభ్యులు జాయింట్ ట్రెజరర్ గారు పోర్పల్లి రాజకుమార్ గారు కుమారుడు మరి ప్రత్యేకంగా మరి ఈ యొక్క క్వారంటైన్లో ఉన్నారు అదేవిధంగా వ్యాధి వరలక్ష్మి గారు కార్కాని విజయ గారు ఆ ప్రాంతానికి చెందిన వారు వారు కూడా ఈ యొక్క కరోనా వ్యాధి బారిన పడి క్వారంటైన్లో ఉంటున్నారు మరి అనేక మంది మనకు తెలియని వారు కూడా క్వారంటైన్లో గృహాల్లో ఉంటున్నారు ప్రత్యేకంగా వారందరి కొరకు ప్రార్థించండి ఈ వ్యాధి వృద్ధి చెందుతుంది కనుక మనం తగిన జాగ్రత్తలు మరి మనం వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది కనుక ఈ విషయంలో ప్రత్యేకంగా మరి వ్యాధి బారిన పడి అస్వస్థగా ఉంటున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేయబడుచున్నారు ఇంకెవరికైనా అస్వస్థ అనారోగ్యం ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే సంఘ కాపరి గారు ప్రత్యేకంగా మీ గృహాలు దర్శిస్తున్నారు మీ కొరకు ప్రార్థన చేస్తారు డివోషన్లో ప్రార్థనలు జరుగుతున్నాయి గురువారం సాయంత్రం జరిగే ఆరాధనలో కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్న కనుక గమనించవలసిందిగా మనవి చేయబడుచున్నారు ఒక విచారకరమైన వార్త మన సంఘ సభ్యులు అనేక సంవత్సరాలు మరి బిల్డింగ్ కమిటీ కన్వీనర్గా మన సంఘంలో మరి సేవ చేసి పరిచర్య చేసినటువంటి శ్రీ కడారి ఆనందరావు గారు గత ఆదివారం ఉదయకాలం 9:30 గంటలకు పురమునందు నిద్రించారని తెలియజేయడానికి చింతిస్తున్నాం కడారి ఆనందరావు గారు గత ఆదివారం ఉదయకాలం 9:30 గంటలు మరి మ్యాసివ్ హార్ట్ అటాక్ ద్వారా మరి వారు పురమునందు నిద్రించారు మరి అనేక సంవత్సరంలో సంఘంలో ఆలయంలో మరి బిల్డింగ్ కమిటీ కన్వీనర్గా పరిచర్య చేశారు ప్రత్యేకంగా వారి యొక్క భూస్థాపన కార్యక్రమం గత సోమవారం ఉదయకాలం కాకినాడలో వారు సొంత మరి ప్రదేశంలో ప్రాంతంలో భూస్థాపన కార్యక్రమం కూడా జరిగింది ప్రత్యేకంగా విడుబడిన శ్రీమతి ఉషానంద గారి కొరకు వారి యొక్క ఇద్దరు కుమారులు కొడుకులు కోడలు కొరకు ప్రత్యేకమైన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేయబడుతున్నారు ప్రత్యేకంగా విషయంలో మరి వ్యక్తిగతంగా మరి కడారి ఆనందరావు గారితో పరిచయం ఉన్న మరి అనేక మంది ఫోన్ ద్వారా ఉషానంద గారిని సంప్రదిస్తున్నారు వారు విచారం వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకంగా వారికి ఓదార్పు కలిగినట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేయబడుతున్నారు మనందరం కలిసి చివరిగా ఆఖరిగా 239వ కీర్తన ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అనే పాట పాడుచు ప్రభుని మహిమపరుస్తాం పాట అనంతరం ముగింపు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన మనం ముగించుకుందాం Thank you.
ఆఖరి ప్రార్థన చేసుకున్నాం. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరమందు తండ్రి, నీ నామ పరిశుద్ధ పరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగూ భూమిని వెళ్ళి గాక, మాకు కావలసిన ఆహారం దయచి మరణస్థులు క్షమించి ప్రకారములు క్షమించు, మమ్మ శోధలేక కీడు నుండి తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోని సహవాసము, కాలేబు వలె నిండు మనస్సుతో దేవుని సేవించి, దేవుని ఆరాధించి, దేవుని మాటకు లోబడి స్వాస్థ్యమును సంపాదించుకొని నిత్యత్వములోనికి మహిమలోనికి ప్రవేశించి దైవ దీవెనలు పొందినట్లు మనకు, మన కుటుంబాలకు, వర్తమానమైన ప్రతి కుటుంబానికి, విదేశాలను బిడ్డలకు, మన దేశములను బిడ్డలకు, సంగమునకు, అన్ని కుటుంబాలకు, నాయకత్వానికి, కడారి ఆనందరావు గారిని పోగొట్టుకున్న కుటుంబానికి, వారి బిడల బిడలకు, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం త్రియేక దేవుడు సమాధానకర్త తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజ
సత్యశివము సత్యవాదము యేసులోనే అవంతను నేను నన్ను యేసు ప్రేమించి భూమికి దించెను నేను నన్ను యేసు ప్రేమించి